ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12:36-37. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి, సువార్త గ్రంథం నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఎంత చక్కటి మాట చూడండి. తీర్పు విషయంలో ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఒకరోజు ప్రతి వ్యక్తికి తీర్పు ఉంటుంది, అది మనము గ్రహించాలి. ఈరోజు కాకపోయినా రేపు మనము తీర్పులోనికి వెళ్తాము అని మనము జాగ్రత్త పడాలి. అయితే మనుషులు చెప్పు ప్రతి మాటను బట్టి ఆ వ్యక్తికి తీర్పు జరుగుతుంది అన్నది మనము గమనించాలి. మాటలో ఎంత శక్తి ఉంది మనం గమనించినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయనే చిన్న మాట చెబితే అద్భుతాలు జరిగినాయి. యేసుక్రీస్తు కూడా పలికిన ప్రతి మాట నెరవేర్చబడింది. అంతే మాత్రం కాక, బైబిల్ గ్రంథంలో దైవజనులు విశ్వాసులు పలికిన మాటలో ఎంతో గొప్ప శక్తి ఉంది, అది కూడా మనము చూస్తున్నాం. అయితే ఈ మాట ఎంత గొప్పది, మన నాలుకతో మన నోరితో పలికిన ప్రతి మాటలో శక్తి ఉంది అని మనం గ్రహించినప్పుడే మనం జాగ్రత్త పడతాం. మనము నీతిమంతులు అని లేక మనము అనీతిమంతులు అని దేని బట్టి తీర్పు తీర్చబడతాము అని చూసినట్లయితే మాటను బట్టి. అందుకు యేసుక్రీస్తు అంటారు కదా, హృదయము నిండుట బట్టి నోరు మాట్లాడును అన్నారు. అంటే మన హృదయంలో ఏముంటుంది అదే మన నోటి నుండి బయటికి వస్తుంది. అందుకు హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదురు అన్నారు. మాట కరెక్ట్గా మనం మాట్లాడుతున్నాము, మంచిగా మాట్లాడుతున్నాము, పరిశుద్ధంగా మాట్లాడుతున్నాము అంటే మన హృదయము శుద్ధి ఉంటే కదా. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో మన మాటలు కూడా పరిశుద్ధంగా వస్తుంది. ఎప్పుడైతే మన హృదయంలో కోపం ఉంటుంది మన మాటలు కూడా కోపంగా వస్తుంది. మన హృదయంలో దుఃఖం కలిగి ఉంటే మన మాటలు కూడా దుఃఖంతోనే వస్తుంది. అదే రీతిగా హృదయంలో పాపము ఉన్నప్పుడు మన మాటలో పాపపు మాటలుగా మారిపోతుంది. నా సహోదరి సహోదరుడా, పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా మన మాటను బట్టి నిర్ణయించబడుతుంది కదా, ఈ సందర్భం బట్టి చూస్తే. అయితే మన మాటను మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ విషయంలైనా, మన ఇంటిలో జరుగుతున్న సంగతి విషయం అవ్వచ్చు, మన చేస్తున్న పని విషయం అవ్వచ్చు, మన స్నేహితులతో బంధువులతో లేక ఇతరులతో మాట్లాడే సమయంలో అవ్వచ్చు, ఎప్పుడు సత్యము పలకవలను కానీ అబద్ధమను పలకకూడదు. ఎప్పుడు మన మాట ఉప్పేసినట్లు ఉండాలి కానీ మన మాట ఒకరు వినినప్పుడు ఎప్పుడు కూడా నష్టము కలిగించినట్లుగా మాట ఉండకూడదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతి పరిస్థితిలో మనము ఈరోజు నుండి మాట పరీక్షిస్తూనే పలికేవారుగా ఉందామని ప్రభు పేరిట ఈ మాటలో పలుకుచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, దేవానికి స్తోత్రమునైనా, హృదయములో ఎప్పుడైతే పూర్ణత కలుగుతుంది అది నోరి నుంచి బయటకు వస్తుంది అని మేము గమనించాం. గనుక మా హృదయం ఎల్లప్పుడూ శుద్ధిగా ఉన్నట్లుగా,
మా మాటలో రుచికరమైనగా, మా మాటలకు ఉప్పేసినట్లుగా, మా మాట ద్వారా క్షమాభివృద్ధి కలిగినట్లుగా మాట్లాడినట్లుగా మీరు సహాయం చేయండి. మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కొరకు బలమైన పాత్రలుగా వాడుకోండి. ఒకరోజు మాకు తీర్పు ఉంది అని మాకు తెలుసు గనుక ఆ తీర్పులో మేము ధైర్యంగా నిలబడినట్లుగా ఇప్పుడు నుంచి మా నోరును జాగ్రత్త పెట్టుకోవడం మాకు నేర్పించమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.